మణిపూర్లో మొత్తం అక్కడ మంటలు చెలరేగుతున్న పరిస్థితి, దమనకాండ జరుగుతుంది, స్పందించడానికి కే పాల్ గారు ఉన్నారు సార్, ఎలా చూస్తారు దీన్ని? చాలా ఘోరం. ఇది రెండు ట్రైబల్ మధ్య జరిగింది కాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ రాజ్య కుట్ర. మోదీ గారికి అన్నీ తెలిసి జరుగుతున్నాయి. 79 రోజులు ఇంటర్నెట్ లేకుండా చేశారు ఆ వీడియో. నేను మణిపూర్ వెళ్ళాను, మా మణిపూర్ కోఆర్డినేటర్లు చేశారు, సహించేది లేదు. బీజేపీకి కానీ బీజేపీ బి పార్టీలు, ఇప్పుడున్న కేసీఆర్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్ ఏంటి, పవన్ ఎన్డీఏని గెలిపించమంటాడు, మోదీని గెలిపించమంటాడు. దేనికి? క్రైస్తవులు చంపడానిక, క్రైస్తవులు హిందువులు ముస్లింల మధ్య యుద్ధాలు పెట్టడానిక. 7569441275కి సపోర్ట్ చెప్పడానికి వాట్సాప్ గ్రూపులు పెట్టండి, అందరూ కలిసి పోరాడదాం, పని చేద్దాం. మణిపూర్ వెళ్ళే ఆప్షన్ ఏమన్నా ఉందా? మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను మణిపూర్ వెళ్ళాను, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కలిశాను. ఆల్రెడీ మణిపూర్లో అందరినీ మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి మన కోఆర్డినేటర్లు వచ్చారు. తప్పకుండా ఇది మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర. దేశంలో వారిని ఓడిస్తాం, రాష్ట్రంలో వారిని ఓడిస్తాం. బెరన్ సింగ్ ని కూడా ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు, అమిత్ షా కూడా దీన్ని స్పందించలేదు. దీని మీద మోదీయే రాజీనామా చేయాలి, సీఎం రాజీనామా చేయాలి, మణిపూర్ సీఎం రాజీనామా చేయాలి. ఈ కుట్ర కుతంత్రాలు మీరు గమనించాలి. ఇప్పుడున్న పార్టీలన్నీ బీజేపీ బి పార్టీలే, మనకెవరికి మద్దతు ఇవ్వట్లేదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో తిరుగుతున్నాడు. రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కదా, మోదీ ఏజెంట్ కదా, నా మిత్రుడే, కానీ ఎట్లాగ మనం సహిస్తాం దాన్ని? కిషన్ రెడ్డి తమ్ముడు చిత్తశుద్ధి ఉంటే అక్కడ మణిపూర్ సీఎంని సస్పెండ్ చేయించు, లేదా మీరు కూడా గెలిచేది లేదు సికింద్రాబాద్లో. థ్యాంక్ యూ. సో అది మొత్తానికి మణిపూర్ వెళ్ళే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఖచ్చితంగా మోడీనే దీనికి బాధ్యత వహించాలి. బైరన్ సింగ్ ముఖ్యమంత్రి, మణిపూర్ ముఖ్యమంత్రి బైరన్ సింగ్ కూడా సస్పెండ్ చేయాలి. మణిపూర్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో అక్కడికి వెళ్ళి ఇంకా మీకు అన్ని అప్డేట్స్ నేను అందిస్తాను, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. ఒకవైపు కేఏపాల్ చెప్తున్నాడు, చూద్దాం ఎంతవరకు పోతుంది. కెమెరా పర్సన్ పాషతో భార్గవ్, మన తొలి వెలుగు, హైదరాబాద్.